నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ డైలాగ్ ఇది. సినిమాల సంగతేమో కానీ పాలిటిక్స్ లో మాత్రం ఆయనకి పక్కా లెక్కుందని అందరికీ క్లారిటీ వస్తుంది. కూటమి అధికారంలోకి రావడంతో నామినేటరీ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న జనసేన నేతలకి అధినేత చెప్పిన లెక్క అలాంటిదే మరి. ఆ లెక్క ప్రకారం ఈ లిస్టు కూడా రెడీ అయిందట. ఇంతకీ పార్టీ లీడర్లకి అధినేత ఇచ్చిన అభయం ఏంటి? జనసేనలో జాబితా సిద్ధమైందా? పోస్టుల పంపకంపై ఓ లెక్క కుదిరిందా? ఎవరికి పదవులు, ఎవరికి బుజ్జగింపులు? అధినేత ఇచ్చిన అభయమేంటి? కూటమి ప్రభుత్వ విజయంలో కీలకంగా వ్యవహరించిన జనసేన పదవుల విషయంలోనూ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూటమి సర్కార్ చర్చలు తుదిదశకు చేరుకున్న వేళ తమ పార్టీ ఆశావహుల విషయంలో జనసేన సైతం ఓ లెక్క సెట్ చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలకు కార్యకర్తలకు న్యాయం చేసేలా తమ నిర్ణయం ఉంటుందని అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆ నేతలు కార్యకర్తలు ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ టీడీపీలతో పొత్తుకట్టిన జనసేన సీట్ల సర్దుబాటులో ఎవరూ ఊహించని త్యాగాలకు సిద్ధపడింది. 175 స్థానాల్లో కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లలో కేవలం 3 స్థానాలు తీసుకుని మిగతా చోట్ల కూటమి విజయానికి కృషి చేసింది. అంతేకాదు 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి కూటమిలో తానెంత కీలకంగా వ్యవహరించానో కూడా చాటి చెప్పింది పవన్ కళ్యాణ్ పార్టీ. అందుకే పోటీ చేయకుండా సీట్లను త్యాగం చేసిన నేతలకే ఇప్పుడు పదవుల విషయంలో పెద్దపీట వేసేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని అధికారంలోకి రాకమునుపే నేతలకు స్పష్టం చేసిన పవన్ ఇప్పుడు అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. అందుకే ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి అన్న విషయంలో పవన్ ఓ అంచనాకొచ్చారు. పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం కల్పించేలా, వారి పేర్లను నామినేటెడ్ పోస్టులకు సిఫార్సు చేసేలాగా ఒక జాబితాను సిద్ధం చేయించారు పవన్. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల కోసం జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి 1000కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. వచ్చినవి వచ్చినట్టుగా ఫిల్టర్ చేస్తూ వచ్చింది జనసేన. అయితే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి న్యాయం చేస్తామని ఎప్పుడో ప్రకటించారు పవన్. అయితే నిస్వార్థంగా పనిచేసిన నాయకులను గుర్తించి ఎన్నికల్లో టికెట్లు ఎలా కేటాయించారో అదే తరహాలో భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన కీలక నేతలకు సంబంధించి వివరాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. మొదటి దశలో నామినేటెడ్ పదవులు వారికే కేటాయించేలా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల త్యాగం చేసే వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సీనియర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. పదవులు రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలను సైతం పార్టీ నేతలకు పంపుతున్నారు పవన్ కళ్యాణ్. జరుగుతున్న భర్తీ మొదటి దశ పోస్టుల భర్తీ మాత్రమే కాబట్టి భవిష్యత్తులో మరికొన్ని కీలక పదవులు సైతం జనసేనను వరిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నారు. మొత్తంగా అందరికీ న్యాయం జరుగుతుందన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సార్వత్రిక ఎన్నికల్లో త్యాగం చేశాం కాబట్టి స్థానిక ఎన్నికల్లో 1/3 సంఖ్యలో సీట్లను ఖచ్చితంగా తీసుకుందామని క్లియర్ గా పార్టీ నేతలకు చెప్తున్నారు పవన్ కళ్యాణ్. పదవుల కోసం పొత్తులు కాదనే విషయాన్ని శ్రేణులు గుర్తుంచుకోవాలంటున్న పవన్ విజయాల బాటలో మరిన్ని పదవులు పొందడం ఖాయమని భరోసా ఇస్తున్నారు. అనుమానాలు వదిలి పార్టీ బలోపేతం పైన, పరిపాలన పైన ఫోకస్ పెట్టాలంటూ నేతలను సమాయత్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు ఏ తరహాలో ప్రాంతాల వారీగా జరిగిందో అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీని చేస్తామంటున్నారు పవన్. దీంతో ఇప్పుడు ఎవరికి ఏ పదవులు దక్కుతాయన్న ఉత్కంఠ జనసేనలో నెలకొంది.